శ్రీ శార్వరినామ సంవత్సరం శుక్లపక్ష త్రయోదశి ఈరోజు ఆదివారం కృత్తికా నక్షత్రం మనకి మార్గశిర మాసంలో త్రయోదశి రోజున హనుమంతుణ్ణి ఆరాధించడం హనుమంతుని యొక్క పూజ చేయడం హనుమంతుని యొక్క వ్రతం చేయడం మన యొక్క పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఎందుకంటే మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని ఆరాధిస్తారో హనుమంతుడిని పూజించి శ్రీరామ జపం చేస్తారో వాళ్ళకి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది అందులోనూ మార్గశిర మాసంలో త్రయోదశి అవడం వల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఈరోజు ఆదివారం అవడం ఆదివారం హనుమంతుడికి కూడా అందులో సూర్య భగవానుడికి హనుమంతుడికి కూడా మనకి రామాయణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కథలు ఉన్నాయి అందులో ఈరోజు ఆదివారం త్రయోదశి రావడం వల్ల ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి అలాగే ఎవరైతే మానసిక సమస్యలు అలాగే భూతప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భయాందోళనతో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు హనుమంతుణ్ణి పూజించాలి ఆరాధించాలి మార్గశిర శుక్లపక్ష త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో హనుమంతు వ్రతం చేస్తారో వాళ్ళకి భయాలు తొలగుతాయి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యం తొలుగుతుంది ప్రేత పిశాచాల యొక్క భయాలు ఏవైతే ఉన్నాయో చెడు కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి వాళ్ళ ఆరోగ్యం బాగుపడి వాళ్ళకి మనోధైర్యం కలిగి శుభం కలుగుతుందని మన యొక్క శాస్త్రం మన యొక్క పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈరోజు హనుమంతుని పూజించడం హనుమాన్ చాలిసా పఠించడం వల్ల విశేషించి వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి అందులో ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం అలాగే హనుమన్ హనుమాన్ చాలిసా కూడా చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి మార్గశిర మాసంలో ఆదిత్య హృదయం పారాయణం విష్ణు పారాయణం అలాగే హనుమాన్ చాలిసా ఈ మూడు చదవడానికి అనుకూలమైనటువంటి రోజు ఈ ఆదివారం శుక్లపక్ష త్రయోదశి అయినటువంటి ఇరవై ఏడవ తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు ఈ మూడు చేసినట్లయితే వాళ్ళకి శుభాలు కలిగితే అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది